హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లాటో డిజి ఆన్లైన్ క్లాసెస్ మై నేమి సత్యనారాయణ గొర్లే నేను గత పదహారు సంవత్సరముల నుండి రెండు ఉభయ రాష్ట్రాల్లో అంటే రెండు మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఆంధ్ర అక్కడ తెలంగాణలో ఏదైతే పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్లో గ్రూప్స్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి హిస్టరీ సబ్జెక్టును బోధించడం జరుగుతుంది అదే విధముగా ఇక డిఎస్సి సంబంధించి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనే సబ్జెక్టును కూడా బోధించడం జరుగుతుంది మరి ఇక్కడ మనం ప్రధానంగా పరిశీలించినట్లయితే ఈ యాప్ చాలా చాలా గొప్పగా ఉన్నది ముఖ్యంగా తీసుకుంటే మన ప్లాటో యాప్ యొక్క గొప్పతనం ఏమిటనంటే ఏదైతే మన అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఎస్జిటి వాళ్ళకి సంబంధించి మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు నాట్ ఎయిత్ క్లాస్ మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ప్రతి నూతన పాఠ్యాంశాన్ని ఆధారంగా చేసుకొని రీసెంట్గా మనకు టెక్స్ట్ బుక్స్ మారాయి కదా ఈ బుక్స్ను కూడా ఆధారంగా చేసుకొని ఈ ప్లాటో యాజమాన్యం అనేది అత్యంత ప్రామాణికమైనటువంటి టెక్నాలజీతో విద్యార్థుల శ్రేయస్సు కొరకు విద్యార్థులకు సర్వీస్ ఇవ్వాలని ఒక రకమైన ఆలోచనతో అత్యున్నతమైన టెక్నాలజీతో ఈ యాప్ అనేది మీకు తయారు చేయబడింది యాప్ గొప్పతనం ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ క్లాస్ చెబుతూ ఉన్నప్పుడు మేము చెప్తున్నటువంటి మా చేతి రాతతో మీకు అక్కడ పక్కనే బోర్డు పైన రావటం జరుగుతుంది దీనివల్ల మీకు ఎంత ఉపయోగం ఉందంటే మా నోట్ వచ్చిన ప్రతి టెర్మినాలజీ కూడా ఇది ఎనీ సబ్జెక్ట్ నాట్ ఓన్లీ మై పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ హిస్టరీ రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ మనకు ఏమవుతుందంటే అక్కడ అలా రావటం వల్ల స్టూడెంట్కి ఇక్కడ క్లాసు ప్లస్ లిఖితపూర్వం పూర్వం రెండు ఒక సినిమా చూసినట్లు వస్తుంది దీనివల్ల మీకు మెదడుపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటే ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఏర్పడుతుంది ఇంకా ఈ యాప్ యొక్క గొప్పతనం ఏమిటనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను క్లాస్ చెప్పుకుంటూ పోయా క్లాస్ అయిన తర్వాత మీకు ఏదైనా నేను క్లాస్ మధ్యలో ఒక డౌట్ వచ్చింది అనుకో ఆన్లైన్ క్లాసెస్లో డౌట్స్ అడగడం జరగదు కానీ ఇక్కడ ఏమవుతుంది మీరు మాతో ఇంటరాక్షన్ అవ్వడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది అంటే మీకు ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ అనేది మీ వేగంగా రెస్పాన్స్ ఇచ్చి మీకు వెంటనే సాల్వ్ చేయడానికి కూడా ఈ ప్లాటో యజమాన్యం ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ తీసుకొచ్చారు అంటే ఈ యాప్లో నూతన పాఠ్య పుస్తకాలను ఆధారముగా చేసుకుని ఓన్లీ అకాడమీ అసలు డిఎస్సి అంటేనే కేవలం అకాడమీ టెక్స్ట్ బుక్స్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అదే ఎందుకంటే ఈ పదహారు సంవత్సరాల కాలంలో ఎన్ని బ్యాచ్లు మేము చూసుంటామో ఆలోచించండి కాబట్టి నూతన పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకుని అత్యంత ప్రామాణికముగా యాప్ తయారు చేయబడింది మరి ప్రతి టాపిక్కి ఫర్ ఎగ్జాంపుల్ మన పర్స్పెక్టివ్ అయిన ఎడ్యుకేషన్ ఉంది విద్యా భారతదేశ విద్యా చరిత్ర అంటాం దాంట్లో ఒక యూనిట్ అవ్వగానే యూనిట్కి సంబంధించి ఎగ్జామ్స్ ఆ యూనిట్కి సంబంధించిన మెటీరియల్ అంటే మన నోటంట రాసిన మెటీరియలే కాకుండా మీకు ప్రింటెడ్ మెటీరియల్ కూడా రావటం జరుగుతుంది అంటే మీకు ఎంత ఉపయోగం ఉందో ఆలోచించండి అదేవిధంగా లైవ్ ఎగ్జామ్స్ కానీ ప్రామాణికమైనటువంటి అప్లికేషన్ తరహాలో ఎందుకంటే ఈ మధ్య మీరు ఆంధ్ర తెలంగాణలో పరిశీలించండి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగిన అత్యంత కాంపిటేషన్ అంటే అత్యంత అప్లికేషన్ మెథడ్లో విభిన్నముగా ఉన్న దాన్ని గుర్తించండి ఇచ్చిన స్టేట్మెంట్లు గుర్తించండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి అందుని బేస్ చేసుకుని ప్రతి లెసన్ కూడా ఎందుకంటే యజమాని మాకు ఇచ్చింది కూడా అదే మూడు రోజుల్లో చెప్పండి నాలుగు రోజుల్లో చెప్పండి అని కాకుండా ప్రతి పిన్ పాయింట్ చెప్పండి సార్ అని మాకు స్వేచ్ఛ ఇచ్చారు దానివలన మేము సబ్జెక్ట్ అనేది ఎక్కువగా చెప్పడం జరిగింది సార్ ఓకేనా ప్రతి సబ్జెక్టుకి స్టేట్లో ఉన్నటువంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని తీసుకురావటం జరిగింది అకాడమీ టెక్స్ట్ బుక్స్ను బేస్ చేసుకుని మాత్రమే మనం ఈ యాప్ కూడా తయారు చేయడం జరిగింది ప్రతి చాప్టర్కి ప్రామాణికమైన పరీక్షలు ప్రతి చాప్టర్కి కూడా మెటీరియల్ మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్ యాప్స్ కొన్న తర్వాత చిన్న చిన్న లోటుపాట్లు ఉంటున్నాయి కాబట్టి అవేవి లేకుండా కూడా ఈ యజమాని కూడా మీకు చాలా చక్కగా స్పందించే విధానం కూడా బాగుంటుంది కాబట్టి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు ఖచ్చితంగా ఉద్యోగాల్లో స్థిరపడతారని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను దీనికి మూలం నన్నయ భారతంలో ఉన్న తపతి సంవరణులు యొక్క ప్రేమ గాథ తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అవర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ టు అదర్స్ అండర్ రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్ దేశంలో స్వచ్ఛ వ్యాపారములో ఒక మొదటి స్థానములో ఉంచాలి దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము పాలన నిర్వహించేటటువంటి అంటే ఏంటి మహాసముద్రాలు సిక్స్ పర్సెంట్ ఆక్రమించింది వర్క్ అండ్ ఎనర్జీ మరియు శక్తి మరి మొత్తం దూరం అనేది వందల మీటర్లు అందులో ఒక రైలు ఐదు వందల మీటర్లు సగటున ప్రతిరోజు తన అవసరాలకు యాభై లీటర్ల నీరు అవసరం ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట ఒక అంశం నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు ఫస్ట్ ఈనట్లో ఫస్ట్ టాపిక్ ఏమిటనంటే విద్య అర్థము రకాలు ధృవాలు ఇది మనకు మొదటి టాపిక్ పరంగా మనం పరిశీలించినట్లయితే విద్య అర్థము రకాలు ధ్రువాలు అసలు విద్య అంటే ఏమిటి విద్యను మనం ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటాడు ఇక్కడ విద్య అనే పదం తీసుకోండి విద్య అనేది చాలా చాలా గొప్పది ఎందుకంటే మనకు రెండు కళ్ళు ఉన్నాయి చూడండి రెండు కళ్ళు మనకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో విద్య కూడా అంతే విధంగా ఉపయోగపడుతుందయ్యా అందుకే విద్యను మనము మూడువా కన్ను లాంటిది అని విద్యను మనకు వజ్రము లాంటిది అని ఆధునిక ప్రపంచంలో ఎటువంటి సంఘటన గురించి మనకు తెలియాలన్నా ఆర్థిక పరముగా సామాజిక పరముగా రాజకీయ పరంగా మనం ఎక్కువగా అభివృద్ధి చెందాలన్నా నాయకత్వ లక్షణాలు మనకు ప్రస్ఫుటముగా కనిపిస్తున్నాయన్నా ఖచ్చితంగా అతను విద్య గురించి పూర్తిగా తెలిసిన ఉండాలి విద్యావంతుడై ఉండాలి అంటే ఆధునిక యుగములో లేదా ఆధునిక ప్రపంచంలో తప్పనిసరిగా అందరికీ అవసరమైంది ఎడ్యుకేషన్ విద్య విద్య అంటే కూర్చొని చదవడం కాదిడా మనలో సంపూర్ణ మూర్తిమత్వం కలగాలి ఏది మంచి ఏది చెడు తెలియాలి అర్థమవుతుందిగా అది నిజమైనటువంటి మూర్తి మనకు కావాలి అంటే టోటల్ పర్సనాలిటీ మనలో చేంజ్ కావాలి అంటే అది విద్య వలన మాత్రమే సాధ్యమయ్యా అందుకే ప్రాచీన కాలంలో అనేక మంది తత్వవేత్తలు విద్య గొప్పతనం తెలియజేయటం జరిగింది సో గుర్తుపెట్టుకోండి విద్య యొక్క పరిచయం తీసుకుంటే విద్యను మనము ఒక వజ్రముతో పోల్చడం జరుగుతుంది వజ్రము ఎంత గొప్పదో విద్య అంతకంటే గొప్పదయ్యా సో విద్య అనేది వజ్రం లాంటిది విద్య అనేది అంతా మీకు ఎంఈడి టెక్స్ట్ బుక్స్ని ఫిలాసఫీ టెక్స్ట్ బుక్స్ని రీసెంట్గా పర్స్పెక్టివ్కి సంబంధించిన దించిన అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని చెబుతున్నా ఓన్లీ అకాడమీ ఫాలోయింగ్ ఓల్డ్ పేపర్ ప్రీవియస్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఒక సిస్టమేటిక్గా ఓకే విద్య వజ్రం లాంటిదండి వజ్రం ఎంత గొప్పదో విద్య కూడా అంతే గొప్పది ఇటువంటి విద్య అనేది మన మానవులకి మూడవ కన్ను లాంటిది విద్య అనేది మానవులకు మూడవ కన్ను లాంటిది అంటే మనకి కళ్ళు ఎంత గొప్పవో కళ్ళు లేకపోతే మనం ఎలా జీవించలేము ఎక్కువ శాతము అదే విధముగా విద్య లేకపోయినా జీవించలేమయ్యా కాబట్టి విద్యను మానవులకు మూడవ కన్నుగా చెప్పడం జరుగుతుంది విద్యను మానవులకు మూడవ కన్నుగా పిలవటం జరుగుతుంది మూడవ కన్నుగా పిలవటం జరుగుతుంది అంటే విద్య ఎంత గొప్పదో చూడండి మీరు కన్నుతో పోల్చామంటే అంతేకాదు సార్ ఆధునిక యుగములో కానీ ఆధునిక ప్రపంచంలో కానీ విద్య లేకపోతే మన జీవితం జీరో అంటే అన్నమాట ఆధునిక యుగంలో అత్యంత ప్రాధాన్యత సంపాదించింది డబ్బులు కాదయ్యా ఎడ్యుకేషన్ విద్య ఉంటే మనం ఏదైనా చెప్పడం కాబట్టి ఆధునిక సమాజంలో లేదా ఆధునిక సమాజంలో లేదా ఆధునిక యుగంలో గ్రహించండి ఇది లేదా ఆధునిక యుగములో అందరికీ ఉపయోగపడేది లేదా అందరికీ అవసరమైనది అందరికీ ఉపయోగపడేది లేదా అందరికీ అవసరమైనది విద్య ఓకేనా విద్యను వజ్రమతో పోల్చవచ్చు అదే విధముగా విద్య మానవుడికి మూడవ కను లాంటిది అంటున్నాం ఆధునిక యుగంలో లేదా ఆధునిక సమాజంలో విద్య లేకపోతే అతను దేనికి పనికిరాడు అంటున్నావు మానవుడుకున్న మంచి లక్షణాలు విద్య ఒక లక్షణము అందుకే కదా విద్య లేనివాడు వింత పశువు అంటున్నావు కాబట్టి మానవుడుకున్న సుగుణాలలో మానవులకు ఉన్నటువంటి సుగుణాలలో మానవులకు ఉన్న సుగుణాలలో విద్య ఒక మంచి లక్షణము విద్య ఒక మంచి లక్షణము ఓకే సార్ ఈరోజు సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి అసలు మన ప్రవర్తనను ఏ విధముగా రోజు రోజుకి మార్చుకోవాలి మన యొక్క అనుభవాన్ని మన యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియాలి అంటే ఖచ్చితంగా మనకు విద్య అవసరం అందుకే మానవుడి యొక్క ప్రవర్తనను పూర్తిగా మార్చివేసేది ఏదనంటే విద్య సో మానవుల యొక్క ప్రవర్తనను మానవుల యొక్క ప్రవర్తనను పూర్తిగా మార్చివేసేది ఏది అంటాడు మానవుల యొక్క ప్రవర్తనను పూర్తిగా మార్చివేసేది విద్య ఇంకా చెప్పుకుంటే చాలా చాలా ఉంటాయి మన పరిచయంలో అకాడమీని దృష్టిలో పెట్టుకోవాల్సినవి ఐదు పాయింట్లు చాలు ఓకేనా విద్య వజ్రం లాంటిది అన్నాం విద్య మన మానవుడికి కన్ను లాంటిది అన్నాం మానవ ప్రవర్తనలో సమూలమైన మార్పులు రావడానికి కారణం విద్య అని చెప్పి అన్నాం ఆధునిక సమాజంలో కానీ ఆధునిక ప్రపంచంలో కానీ పూర్తి మార్పులు రావాలన్నా ఎవరితో ఏ విధముగా మాట్లాడాలి అన్నా మన యొక్క మూర్తిమత్వాన్ని రోజురోజుకి అభివృద్ధి చేసుకోవాలి అన్నా ఖచ్చితంగా మనకందరికీ విద్య అవసరమయ్యా సరే ఓకేనా మనకు చాలా చాలా మంచి లక్షణాలు ఉంటాయే ఇటువంటి మంచి లక్షణాల్లో అత్యంత ప్రథమ లక్షణం ఉన్నతమైన లక్షణం ఏదంటే విద్య అండి అందుకే విద్య చాలా చాలా గొప్పదని అని చెప్పుకుంటున్నాం ఇంతకీ విద్య అనే ఉంది చూసారా ఇది ఏ భాషా పదం నుంచి వచ్చింది అంటాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి విద్య అర్థం అని చెప్పి అంటున్నాం విద్య అర్థం అండి అసలు విద్య అంటే అర్థం ఏమిటి విద్యను ఏ విధముగా చెప్పవచ్చని సో వినాలి సార్ విద్య అనే పదము విద్ విద్య అనే సంస్కృత భాషా పదము నుంచి వచ్చినది విద్య అనే పదం ముందు చూసారా ఇది విద్ విద్ అనే సంస్కృత భాషా పదము నుంచి వచ్చినది సంస్కృత భాషా పదము నుండి వచ్చినది మిమ్మల్ని ఇప్పుడు అడిగే విధానము సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు విద్య అనేది ఏ భాషా పదము అంటాడు ఇక్కడ విద్య అనేది ఏ భాషా పదం అంటే సంస్కృత భాషా పదం మరి ఇంతకీ విద్య అంటే తెలుగులో అర్థం ఏమిటి అంటాడు తెలుసుకోవటం అని అర్థం అండి అవగాహన చేసుకోవటం అని అర్థం అండి భావించటం అని అర్థమండి సో ఇక్కడ విద్ అంటే అర్థం ఏమిటనంటే తెలుసుకోవటం అని అర్థం అండి అదే విధముగా అవగాహన పెంచుకోవటం అని అర్థమండి అవగాహనను పెంచుకోవటం అని అర్థమండి తెలుసుకోవటం అన్నా అవగాహన పెంచుకోవటం అన్నా భావించుట ఊహించుటండి భావించుట అనే అర్థం ఒకటే ఇది విద్య అనే మీనింగు విద్యను విద్య అనే పదము విద్య అనే సంస్కృత భాషా పదము నుంచి వచ్చినది విద్య అంటే తెలుసుకోవటమని అవగాహన పెంచుకోవటమని భావించుట అనే అర్థము మరి ఇటువంటి విద్యను ఆంగ్లంలో ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అంటాడు సింపుల్ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి సార్ విద్యను ఆంగ్లంలో మనము ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అంటే ఎడ్యుకేషన్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది తెలిసిందే విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అని అంటారు మరి ఎడ్యుకేషన్ అని ఆంగ్ల భాషా పదము ఏ భాషా పదము నుంచి ఆవిర్భవితమైంది అంటే లాటిన్ భాషా పదము నుండి ఆవిర్భవితమైంది ఏమిటా లాటిన్ భాషా పదాలు అంటే అకాడమీ టెస్ట్ బుక్లో రెండు ఇచ్చి ఉన్నాడు ఎంఎడ్ లెవెల్లో తీసుకుంటే ఇంకొకటి ఇచ్చి ఉన్నాడు అంటే ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల భాషా పదము మూడు సార్ మూడు లాటిన్ భాషా పదాల నుండి ఆవిర్భవితమైనది ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల భాషా పదము మూడు లాటిన్ భాషా పదాల నుండి ఆవిర్భవితమైనది వాడు ఏ రూపంలో అడుగుతాడో చెప్పలేం గుర్తు గుర్తుపెట్టుకోండి ఎడ్యుకేషన్ అని ఆంగ్ల భాషా పదము మూడు లాటిన్ భాషా పదాల నుండి ఆవిర్భవితమైంది ఏమిటా మూడు లాటిన్ భాషా పదాలు అంటే ఒకటి ఎడ్యుకేర్ అని చెప్పాను సార్ ఎడ్యుకేర్ రెండవది ఎడ్యుసీర్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది మూడవది ఎడ్యుకేటం ఎడ్యుకేటం అనే పేరుతో పిలవటం జరుగుతుంది సో ఇది అంటే ఎడ్యుకేర్ ఏ భాషా పదం అన్నాడు అనుకోండి ఇంగ్లీష్లో ఉందని ఇంగ్లీష్ రాస్తారు ఎడ్యుకేర్ అంటే లాటిన్ భాషా పదం అండి ఎడ్యుసిర్ అన్న లాటిన్ భాషా పదమేనండి ఎడ్యుకేటం అన్న లాటిన్ భాషా పదమేనండి ఎడ్యుకేర్ ఎడ్యుసిర్ ఎడ్యుకేటం ఈ మూడు లాటిన్ భాషా పదాలు మరి ఎడ్యుకేషనా ఆంగ్ల భాషా పదము వాడు సింపుల్గా మిమ్మల్ని మోసం చేస్తాడు ఎడ్యుకేషన్ అనేది ఒక మన చదువు ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ అనేది మూడు లాటిని మూడు లాటిన్ మూడు లాటిన్ అని చివరికి లాటిన్ లాటిన్ మనసులో ముద్రపడిపోతుంది బిట్టు పూర్తిగా చదవడం నేర్చుకోవాలి ఎలా సో ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదం అంటే ఆంగ్ల భాషా పదం ఏమండి ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల భాషా పదం ఎడ్యుకేర్ ఎడ్యుసిర్ ఎడ్యుకేటం అనేవి లాటిన్ భాషా పదాలండి మరి ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించండి లాటిన్ భాషలో ఎడ్యుకేర్ అంటే అర్థం ఏమిటి అంటాడు టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట అని అర్థము ఎడ్యుకేర్ అంటే శిశువును శిశువును అభివృద్ధి చేయుట అని అర్థమండి ఇది ప్రధానంగా తీసుకుంటే అనగా శిశువుని అభివృద్ధి చేయుట అర్థము అంటే శిశువు లేదా బిడ్డని ఒక పిల్లవాడిని తన కాళ్ళపై తాను నిలబడేటట్లు చేయాలి అంటే ఒంటి మీదకు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద కానీ మరొక వ్యక్తుల మీద కానీ ప్రాణజీవులుగా బతకూడదయ్యా అదేనా చదువుకున్నావంటే మన కాళ్ళపై మనం నిలబడాలని చెప్పడమే ఎడ్యుకేర్ మరి సీర్ అంటే అర్థం ఏమిటంటాడు ఎడ్యుసిర్ అంటే దారి చూపించుటాన్ని అర్థం అండి ఎవరికో దారి చూపించడం కాదు మన చదువు మన జీవితానికి మంచి దారిని చూపించాలి అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చో మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి సమాజంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళగలగాలి అది ఎడ్యుసీర్ అంటే దారి చూపించుట అని అర్థం అండి సీర్ అంటే దారి చూపించుట సారీ మీనింగ్లు మాత్రం మీకు చాలా చాలా ఇంపార్టెంట్ సో అడుగుతాడో ఎడ్యుకేర్ అనగా శిశువుని అభివృద్ధి చేయుట లేదా దారి చూపించుట లేదా బోధనాచర్య లేదా క్రమశిక్షణలో పెట్టుట ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు అన్నిటికీ మీనింగ్ ఒకటే పర్యాయ పదాలు లాంటివి కానీ ఒక్కడ వాడు అకాడమీలో ఏది మెన్షన్ చేసాడు అదే మనం రాయాల్సి ఉంటుంది సో ఎడ్యుకేర్ అంటే శిశువుని అభివృద్ధి చేయుట ఎడ్యుసీర్ అంటే దారి చూపించుట ఎడ్యుకేటం అంటే బోధనాచర్య చర్య టీచింగ్ అండి ఎడ్యుకేటం అనగా బోధనాచర్య అనే అర్థమండి ఇది ప్రధానంగా తీసుకుంటే ఎడ్యుకేర్ అడిగాడా ఎడ్యుసీర్ అడిగాడా ఎడ్యుకేషన్ అడిగాడు గుర్తుపెట్టుకోండి ఈ మూడు లాటిన్ భాషా పదాలు అన్నాం ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల భాషా పదం అన్నాం ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే విద్య అనేది సంస్కృత భాషా పదం సంస్కృతము ఇంగ్లీషు లాటిన్ గుర్తు పెట్టుకోండి మరి ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలిస్తే గత డిఎస్సిలో టె తెలంగాణ టెట్ చూసారా తెలంగాణ డిఎస్సి అడిగిన క్వశ్చన్ ఏమని విద్యను హిందీలో ఏమంటారు అని సింపుల్ క్వశ్చన్ సో ఇక్కడ ఇప్పుడు హిందీ గురించి మాట్లాడండి సంస్కృతం చూసామా ఆంగ్లము చూసామా ఏమని సార్ లాటిన్ చూసామా ఇప్పుడు మనకి హిందీ కావాలి సో విద్యను హిందీలో ఇది సార్ ప్రీవియస్ డిఎస్సి బిట్ గత డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ తెలంగాణలో విద్యను హిందీలో హిందీలో ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అంటే శిక్ష అనే పేరుతో పిలవటం జరుగుతుంది శిక్ష అందుకే మీకు చూడండి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు విద్యకి ఎడ్యుకేషన్ సంబంధించి ప్రవేశపెట్టినా ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు కేంద్రంలో ప్రవేశపెట్టినా ఖచ్చితంగా నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్ స్కీమ్స్ బిలాంగ్స్ టు శిక్ష సర్వ శిక్ష అభియాన్ శిక్ష రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అంటే నైంటీ పర్సంటేజ్ శిక్ష అనే పదం ఉంటుంది అంటే అది హిందీ భాషా పదం అండి సో విద్యను హిందీలో శిక్ష అనే పేరుతో పిలవటం జరుగుతుంది ఎస్ ఇప్పుడు ఇది ఎంఈడి వాళ్ళకి అడిగాడు శిక్ష అనే హిందీ భాషా పదము ఏ ఏ పదము నుంచి వచ్చిందంటే క్లాస్ క్లాస్ సో హిందీలో శిక్ష అంటారు శిక్ష అనే పదము క్లాస్ అనే పదము నుండి వచ్చినది క్లాస్ అనే పదము నుండి ఆవిర్భవితమైనది ఇది మీకు కావాలండి ఏ భాషా పదము ఎక్కడి నుండి వచ్చింది అంటాడు విద్యను హిందీలో శిక్ష అంటారు శిక్ష అనే పదము క్లాస్ అనే పదము నుంచి వచ్చినది ఇంతకీ శిక్ష అంటే అర్థం ఏమిటి క్రమశిక్షణలో పెట్టుట అని అర్థము శిక్ష అనగా తెలుగులో అర్థం ఏమిటనంటే క్రమశిక్షణలో పెట్టుట అని అర్థమండి క్రమశిక్షణలో పెట్టుట అని అర్థము అదే విధముగా తీసుకుంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది అదుపులో ఉంచుట అని అర్థమండి ఇంకొక మీనింగ్ కూడా ఉంది ఉపదేశించుట అని అర్థమండి ఇది విద్య అనేది సంస్కృత భాషా పదము ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల భాషా పదము ఎడ్యుకేరు ఎడ్డ్యుసేరు ఎడ్యుకేటం అనేవేమో లాటిన్ భాషా పదాలు శిక్ష అనేది ఏమో హిందీ భాషా పదము శిక్ష అనే పదము ఏ పదం నుంచి వచ్చిందంటే క్లాస్ అనే పదం నుంచి వచ్చింది క్లాస్ అన్న తెలుగులో శిక్ష అన్న తెలుగులో క్రమశిక్షణలో పెట్టుట అని అదుపులో ఉంచుటా అని ఉపదేశించుట అని అర్థము సింపుల్గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు ఎలా శిక్ష అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ క్రమశిక్షణలో పెట్టుట ఆప్షన్ బి దారి చూపించుట ఆప్షన్ సి బోధనాచర్య ఆప్షన్ డి శిశువుని అభివృద్ధి చేయుట అప్పుడు కేవలం మీరు క్రమశిక్షణలో పెట్టుటను మాత్రమే రాయాలి వాడిచ్చే మీనింగ్ బట్టి మన కామన్ సెన్స్ అనేది రాయాల్సి ఉంటుంది ఓకేనా దేని మీనింగ్ ఏంటనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోగలగాలి ఈడ ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే గుర్తుపెట్టుకోండి ఎడ్యుకేషన్ అన్నాడా ఈడ ఎడ్యుకేషన్ భాషా పదం ఇది ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల భాషా పదం ఎడ్యుకేషన్లో ఈ అనగా అర్థం ఏమిటి అంటాడు డ్యూకో అంట అర్థం ఏమిటి అంటాడు సో గుర్తుపెట్టుకోండి ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని అర్థం అండి అవుట్ ఆఫ్ ఇది ప్రధానంగా తీసుకుంటే డ్యూకో అంటే అర్థం ఏమిటి టు బ్రింగ్ అప్ అని అర్థమండి టు బ్రింగ్ అప్ అని అర్థము ఏమిటి టు అప్ అంటే వృద్ధిలోనికి తీసుకురావటం అర్థము టు డెవలప్మెంట్ ద గ్రోత్ సో టు బ్రింగ్ అప్ అంటే వృద్ధిలోనికి తీసుకురావటం అని అర్థము ఇది ఎడ్యుకేషన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది వృద్ధిలోనికి తీసుకురావటం అని అర్థము ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని డ్యూకో అంటే టు అప్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది ఓకేనా అందుకే విద్య అంటే మొత్తం కామన్ మీనింగ్ అన్ని మీనింగులు కలిపి చెబితే శిశువుకు దారి చూపించటం అని బోధనాచర్య క్రమశిక్షణలో పెట్టుట అని ఓకేనా సో అభివృద్ధిలోనికి తీసుకురావటమో అని దారి చూపించుట లేదా మనంతో మనమే అభివృద్ధి చెందడానికి అవసరమైందని చెప్పి మనం ఎడ్యుకేషన్ చెప్పడం జరుగుతుంది ఇది మీనింగ్ పరంగా మీరు పరిశీలిస్తే అడిగా ఈ టెన్ మినిట్స్ క్లాసులోనే మనకి తెలంగాణ డిఎస్సికి ఒక బిట్టు ఆంధ్ర డిఎస్సికి ఒక బిట్టు ఇంట్రొడక్షన్లో వచ్చింది ఇది గుర్తుపెట్టుకోవాలి సో విద్య అంటే ఏమిటి విద్యను ఏ విధముగా మనకు అర్థాలు చెప్పుకున్నాం ఉత్పత్తి అర్థాలు అంటాం చూడండి సో మీనింగ్స్ ఇవి సంస్కృతం గుర్తుపెట్టుకోండి ఆంగ్లం గుర్తుపెట్టుకోండి లాటిన్ గుర్తుపెట్టుకోండి హిందీ గుర్తుపెట్టుకోండి వాటి యొక్క మీనింగ్స్ తెలుగులో కూడా గుర్తుపెట్టుకోండి కేవలం ఈ టెన్ మినిట్స్ టాపిక్లోనే ఒక బిట్ వచ్చిందంటే ఆలోచించండి ఎంత ఇంపార్టెంటో ఇది ప్రధానంగా తీసుకుంటే మరి ఇటువంటి విద్యు మీరు పరిశీలిస్తే ఇటువంటి విద్య పరంగా మీరు పరిశీలిస్తే విద్య యొక్క అర్థాలను మనము ఆ పరిసరాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని యాజ్ పర్ ఎన్విరాన్మెంటల్ మీనింగ్ పరిసరాల ప్రభావమును ఆధారముగా చేసుకొని సార్ పరిసరాల ప్రభావమును ఆధారముగా చేసుకొని విద్యను మనము రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి సంకుచితమైన అర్థము రెండు విస్తృతమైన అర్థము అని చెప్పి సో ఒక టేబుల్ రూపంలో చెబుతున్నా గుర్తుపెట్టుకోండి విద్యను మనము రెండు రకాలుగా వర్గీకరించవచ్చు దేన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించమేలాగా పరిసరాల ప్రభావమును ఆధారముగా చేసుకొని ఓకేనా పరిసరాల ప్రభావమును ఆధారముగా చేసుకొని పరిసరాల ప్రభావమును ఆధారముగా చేసుకొని పరిసరాల ప్రభావమును ఆధారముగా చేసుకొని ఇక్కడ ఈ పరిసరాల ప్రభావం అనేది మీరు హైలైట్ చేసుకోండి సింపుల్గా అడుగుతాడు పాఠ్య ప్రణాళిక ఆధారంగా చేసుకున్న ప్రతి లైన్ ఇంపార్టెంట్ మీకు సో ఇక్కడ ఎవరైతే క్లారిటీ క్లారిటీ వింటారో వాళ్ళు సక్సెస్ అవుతారు పరిసరాల ప్రభావం బట్ట బోధనా పద్ధతులను బట్ట పాఠ్య ప్రణాళికను బట్ట ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు సో పరిసరాల ప్రభావమును ఆధారముగా చేసుకొని విద్యను మనము రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఏమిటి సారా రెండు రకాలు అంటే ఒకటి నేరో మీనింగ్ అండి రెండు బ్రాడ్ మీనింగ్ అండి అంటే ఒకటి సంకుచితమైన అర్థమండి ఒకటి సంకుచితమైన అర్థం ఒకటి ఉంది విద్య అదే విధముగా తీసుకుంటే రెండు విస్తృత అర్థం అండి రెండు అది అర్థము దీన్ని మనం నేరో మీనింగ్ అంటున్నామండి నేరో మీనింగ్ అంటే సంకుచిత అర్థం అండి అదే విధముగా విస్తృత అర్థం అంటే బ్రాడ్ మీనింగ్ అండి సో యాజ్ పర్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఎడ్యుకేషన్ డివైడెడ్ ఇన్ టు టైప్స్ నేరో మీనింగ్ అండ్ బ్రాడ్ మీనింగ్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాడు సంకుచితమైన అర్థములో విద్య అంటే అర్థం ఏమిటి అంటాడు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు సంకుచితమైన అర్థములో విద్య అంటే ఏమిటి చాలా జాగ్రత్తగా వినాలిది లేదా పరిమితమైన అర్థములో ఏదైనా ఒకటే విస్తృతమైన అర్థంలో విద్య అంటే అర్థం ఏమిటని చెప్పి ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏది సంకుచితార్థము ఏది పరిమిత అర్థం అనేది కావాలి ఇక్కడ మీరు గ్రహించండి సంకుచితమైన అర్థములో విద్య అంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ సరే ఓకేనా సంకుచితమైన అర్థంలో విద్య అనగా వ్యక్తి యొక్క అభివృద్ధి అని అర్థము ఏచట విద్య అనగా వ్యక్తి యొక్క అభివృద్ధి అని అర్థము ఇండివిజువల్ డెవలప్మెంట్ సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది సంకుచిత అర్థంలో విద్య అనగా అర్థం ఏమిటంటే వ్యక్తి అభివృద్ధి అంటాము ఇంతకీ వ్యక్తి అభివృద్ధి అంటేనే త్రీ ఆర్స్ మీకు మెథడాలజీలో కూడా ఇవ్వటం జరుగుతుంది వ్యక్తి అభివృద్ధి అంటే త్రీ ఆర్స్ అంటాం చూడండి ఇదేనండి మూడు ఆర్లు ఏమిటా మూడు ఆర్లు అర్థమెటిక్ రీడింగ్ అండ్ రైటింగ్ సింపుల్గా రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ ఇది ఏ ఏముందని అనుకున్నారు అడిగారు స్కూల్ స్టండ్ సోషల్ వాళ్ళకి అడిగి పర్స్పెక్టివ్లు అడిగాడు ఇది మెథడాలజీలో కూడా అడిగి ఉన్నాడు బయాలజీ మెథాలజీ వాళ్ళు కూడా అడిగి ఉన్న బీటు త్రీ ఆర్స్ అనగా అర్థం ఏమిటని టెక్ లెవెల్లో సింపుల్గా అడిగేటప్పుడు అంటే మెథడాలజీ టాపిక్స్ కూడా ఇక్కడ మీకు కొన్ని కవర్ అవుతాయి యూజ్ చేసుకుంటే త్రీ ఆర్స్ అనగా అర్థం అంటే గుర్తుపెట్టుకోండి ఇది ఏది త్రీ ఆర్లో లేదు అంటాడు ఒకటంటే ఏమిటనంటే రీడింగ్ అంటున్నామండి రీడింగ్ ఇంకొకటి ఏమిటనంటే రైటింగ్ అంటున్నామండి ఇంకొకటి ఏమిటనంటే అర్థమెటిక్ అనే పేరుతో పిలవటం జరుగుతుందండి సో రీడింగ్ని రైటింగ్ని అర్థమెటిక్ని కలిపి మనం త్రీ ఆర్స్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది ఈ మూడు కూడా సంకుచితమైన అర్థంలో విజ్ అంటే మీనింగ్ అండి రీడింగ్ అంటే అర్థం ఏమిటి ఇక్కడ మనకి చదవటం అండి ఏంటి సార్ చదవటము రైటింగ్ అంటే రాయటం అండి అర్థం ఎట్టింగ్ లెక్కించుట అండి సో వాడు ఏ రూపంలో అడుగుతాడో చెప్పలేం ఇది చదవడాన్ని రాయడాన్ని లెక్కించడాన్ని కలిపి మనము సంకుచితమైన అర్థములో విద్యగా చెప్పడం జరుగుతుంది ఎవరికైతే ఈ మూడు తెలుస్తాయో చదవడం రావాలి రాయటం రావాలి లెక్కించడం అర్థమేటిక్ స్కిల్స్ కూడా ఉంటే వాడి వ్యక్తి అభివృద్ధి చెందినట్లు అది పరిమితమైన అర్థములో అనగా లేదా సంకుచితమైన అర్థములో అనగా ఏదైనా ఒకటి నేరో మీనింగ్ అన్నాముగా పరిమిత అర్థము అన్న సంకుచిత అర్థం ఒకటే కాబట్టి మరి ఇక్కడ ఏదైతే ఉందో మూడో పాయింట్ మరి ఇంతకీ సంకుచితమైన అర్థములో విద్య అంటే పాఠశాలలో కానీ కళాశాలలో కానీ సాధించే నియత విద్యనే పరిమితమైన అర్థములు విద్య అంటారు ఓకేనా ఈ విద్య కేవలము ఇది కేవలము పాఠశాలలో జరిగే పాఠశాలలో జరిగే నియత విద్య పాఠశాలలో జరిగే నీతి విద్య అసలు నీతి విద్య అంటే ఏమిటి ఆ నీతి విద్య అంటే ఏమిటి ఒక పది నిమిషాలు మనం తర్వాత క్లాసులో చెప్పుకుంటాం ఈ టాపిక్ ఎలా గుర్తుపెట్టుకోండి సో పాఠశాలలో జరిగినటువంటి విద్యా విధానం నీతి విద్య అంటారు అంటే కాల నిర్ణయం ప్రకారం నిర్ణీతమైన కాలంలో బోధనా పద్ధతులకు అనుగుణముగా లక్ష్యాలు స్పష్టీకరణలకు అనుగుణముగా ఉపాధ్యాయుల చేత బోధించబడే విద్యా విధానాన్ని నీతి విద్య అంటారు సో ఈ సంకుచితమైన అర్థము లేదా పరిమితమైన అర్థములు విద్య అంటే అది ఒక రకమైన నీతి విద్య లాంటిది అంటే ఒక కాల నిర్ణయం ఉంటుంది అదేవిధముగా మనకు ఒక పాఠ్య ప్రణాళిక ఉంటుంది బోధనా లక్ష్యాలు బోధనా స్పష్టీకరణలు బోధనా పద్ధతులు ఉంటాయి ఉపాధ్యాయుడు ఉంటాడు ఆ విధముగా చేరిగేదాన్ని నీతి విద్య అని చెప్పి అంటున్నాం సార్ ఇది సంకుచితమైన అర్థములు విద్య అంటే అంటే ఈ పరిమితమైన అర్థముల విద్య ఏదైతే ఉందో దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది ఎవరంటే జాన్ డ్యూయి అంటే పాఠశాలలో జరిగే నీతి విద్యనే పరిమితమైన అర్థంలో విద్య అంటారు అని ఎవరన్నారంటే జాన్ డ్యూఈ ఇంతకుముందు ఇది మనకి ఎంఈడి వాళ్ళకి టీచింగ్ యాప్టిట్యూడ్లో భాగంగా ఇచ్చిన డెఫినేషను గుర్తు గుర్తుపెట్టుకోండి పాఠశాలలో జరిగే స్టేట్మెంట్లు అవసరం సార్ పాఠశాలలో జరిగే నీతి విద్యనే పరిమిత అర్థంలో విద్య అంటారు పరిమితార్థములో విద్య అంటారు అని ఎవరు అన్నారు అంటే జాన్ డ్యూయి పిలవటం జరిగింది అలా చెప్పిన వ్యక్తి జాన్ డ్యూయి అరే ఇతనే కదా సార్ చెప్పాడు పాఠశాలను పాఠశాలను ఒక చిన్న సమాజంతో పోల్చాడు సమాజంలో ఏ విధముగా అయితే అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని లింగాల వారు ఉంటారో సో ఇక్కడ పాఠశాలలో కూడా అదే జరుగుతుంది కాబట్టి పాఠశాలను ఒక చిన్న సమాజంతో పోల్చింది ఎవరు అంటాడు జాన్ డ్యూవి అన్నాం ఇది సంకుచితమైన అర్థమో లేదా పరిమితమైన అర్థములో విద్య అంటే సార్ వింటున్నారు విద్య అనగా వ్యక్తి యొక్క అభివృద్ధి అని అర్థం ఇండివిజువల్ డెవలప్మెంట్ ఈజ్ నోన్ యాజ్ అ నేరో మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో పరిమితమైన అర్థమో లేదా సంకుచితమైన అర్థముల విద్య అనగా వ్యక్తి యొక్క అభివృద్ధి మరి పరిమితమైన అర్థంలో విద్య అంటే త్రీ ఆర్స్ అండి త్రిబుల్ ఆర్ అండి ఏమిటి ఇక్కడ త్రిబుల్ ఆర్ అంటే మనకు తెలిసిన సినిమా గట్ట కాదు కదా త్రిబుల్ ఆర్ అంటే రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ అర్థమెటిక్లో ఏ ఉందని అధిక తెలుగుతూ ప్రయోగించకూడదు పక్కన ఆరు ఆరుందిగా రైటింగ్లో ఆరుందిగా రీడింగ్లో ఆర్ అంటే రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ చదవటము రాయటము లెక్కించటము వస్తే మనం ఏమిటంటే సంకుచితమైన అర్థము లేదా పరిమితమైన అర్థములో మనకు విద్యగా చెప్పడం జరుగుతుంది ఈ టాపిక్లో గత డిఎస్సీలు ఇచ్చిన ఈ ఐదు పాయింట్స్లో గత డిఎస్సిలు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే ఆంధ్ర డిఎస్సిలో త్రిపురార్లో లేని ఆర్ ఏది అన్నాడు వాడు రీజనింగ్ ఇవ్వచ్చు ఆరుందని రాసేయకూడదు ఏ ఉందని రాయడం అనేయకూడదు అర్థమైందిగా ఆరు ఇచ్చిన ప్రతిదీ ఆరుగా పరిగణించబడదు గ్రహించండి సో రీడింగు రైటింగు అర్థమేటిక్ ఇది మరి కేవలము సంకుచితమైన అర్థంలో విద్య అంటేనే పాఠశాలలో జరిగే విద్యా విధానం అండి పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఖచ్చితంగా జరిగేది ఏదంటే నీతి విద్య అంటున్నామండి ఆ నీతి విద్య మాత్రమే సంకుచితమైన అర్థంలో చెప్పవచ్చని మనకు ఎవరు చెప్పారంటే జాన్ డ్యూఈ చెప్పడం జరిగింది ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే మరి ఇప్పుడు విస్తృత అర్థంలోకి వెళ్ళండి బ్రాడ్ మీనింగ్ బ్రాడ్ మీనింగ్ అండి మరి బ్రాడ్ మీనింగ్లో కానీ మీరు పరిశీలించినట్లయితే గ్రహించండి విస్తృత అర్థంలో విద్య అంటే ఏమిటి సింపుల్గా అడుగుతాడు ఏంటో తెలుసా ఈ క్రింది విద్య యొక్క అర్థాలలో సంకుచితమైన అర్థము కానిదేమిటి అంటాడు ఆ విధంగా అడుగుతాడు మరి విస్తృత అర్థంలో చెప్పాం సో జీవితమే విద్య జీవితాంతము విద్య అదే సార్ విస్తృతమైన అర్థంలో జీవితం అంటే పుట్టినప్పటి నుండి మరణించినంత వరకు మన జీవితంలో జరిగిన ప్రతీ సంఘటన విస్తృతమైన అర్థంలో బ్రాడ్ మీనింగ్ లైఫ్ లాంగ్ ఉంది పేరులోనే ఉంది మీరు చిన్న సెనస్ ఉపయోగిస్తే మనము దాన్నే మనము ఖచ్చితంగా విద్య అంటారయ్యా అంటే జీవితమే విద్య జీవితమే విద్య విద్య అనేది జీవితాంతము కొనసాగుతుంది విద్య జీవితాంతము కొనసాగుతుంది ఇది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే జీవితమే విద్య విద్య జీవితాంతము కొనసాగుతుందని చెప్పడము విస్తృతమైన అర్థములో విద్య యొక్క ప్రధాన ఉద్దేశం పుట్టినప్పటి నుండి మరణించినంత వరకు మానవుడి జీవితములో జరిగిన ప్రతి సంఘటన విస్తృతమైన అర్థంలో విద్యగానే పరిగణించబడుతుంది ఊంబు టు థాంబు అంటాం బై బర్త్ టు డెత్ అంటున్నాం అంటే జననము నుండి జననము నుంచి మరణము వరకు మరణము వరకు మానవుడి జీవితములో జరిగిన ప్రతి సంఘటనను మానవుని జీవితములో జరిగిన సంఘటనలన్నింటినీ జరిగిన సంఘటనలన్నింటినీ కలిపి విద్యగానే పరిగణించబడుతుంది ఏ అర్థములో విస్తృతమైన అర్థములో అంటున్నాం ఫ్రమ్ ఊంబ్ టు థాంబు అంటున్నాం సార్ బై బర్త్ టు డెత్ అంటున్నాం సార్ విస్తృతమైన అర్థములో మీనింగ్ ఇది ఓకేనా ఇక్కడ గుర్తుపెట్టుకోండి జన్మించినప్పటి నుండి మరణించినంత వరకు లేదా జన్మించినప్పటి నుండి మానవుడిగా తయారైనంత వరకు సార్ జన్మించినప్పటి నుండి మానవుడిగా తయారైనంత వరకు ఇంద్రియాలు మేధస్సు హృదయము ఒకదానికి ఒకటి ప్రతిస్పందించే విధానము బట్టి విస్తృతమైన అర్థములో విద్యను పరిగణించవచ్చు అని ఒక తత్వవేత్త చెప్పడం జరిగింది స్టేట్మెంట్ అక్కడ జాన్ డ్యూయి చెప్పాడు కదా సార్ సంకుచితమైన అర్థానికి గొప్ప నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరైనా సింపుల్గా అడిగితే జాన్ డూయి మరి విస్తృతమైన అర్థములో విద్యకు ఉదాహరణ ఇచ్చింది ఎవరు అంటే ఇప్పుడు చెబుతున్నాం గుర్తుపెట్టుకోండి జన్మించినప్పటి నుండి సార్ ఇదే మీరు గ్రహించాలి నిర్వచనాలు మాత్రం జన్మించినప్పటి నుండి జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారైనంత వరకు మనిషిగా తయారైనంత వరకు ఇంద్రియాలు మేధస్సు హృదయము ఈ మూడు ఒకదానికి ఒకటి ప్రదర్శించే అభిరుచులు బట్టి ఈ మూడు గ్రహించండి ఒకదానికొకటి ప్రదర్శించే అభిరుచులను అభిరుచులను స్థిరపరిచేదే విద్య స్థిరపరిచేదే విద్య ఇది ఎందుకంటే మన జ్ఞానేంద్రియాలు ఒకలా చెబుతాయి అదే విధముగా మేధస్ ఇంకోలా చెబుతుంది అదే విధముగా మనం పరిశీలించినట్లయితే సో హృదయం ఇంకోలా మాట్లాడుతుంది మన మనసు ఒకటి చెబితే మన మైండ్ ఒకటి చెబితే ఒకటి ఒకలా మన బయట కనిపించే క్యారెక్టర్ వేరు లోపల ఉండే క్యారెక్టర్ వేరు తెలిసిందే వాటి అన్నిటిని స్థిరపరిచేదే విద్య మరి ఎంత బ్రాడ్గా ఆలోచించాలి విస్తృతమైన అర్థము దీన్నే విద్య అంటారా అని చెప్పి ఎడ్వర్డ్ థింగ్ మరియు జాన్ స్టవర్ట్ మిల్ అనేవారు చెప్పారు ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరంటే మిల్ మరియు ఎడ్వర్డ్ థింగ్ అని చెప్పి అంటున్నాం ఎడ్వర్డ్ థింగ్ వీద్దరు ఇచ్చిన నిర్వచనం అండి ఇది గ్రహించండి జన్మించినప్పటి నుండి మనిషిగా తయారైనంత వరకు ఇంద్రియాలు మేధస్సు హృదయము ఒకదానికొకటి స్పందించే ప్రతిచర్యలు స్థిరపరిచేది అభిరుచులన్నిటినీ స్థిరపరిచేది ఒకే దగ్గరికి తీసుకువచ్చేది విద్యయా అది ఎంత బ్రాడ్ బ్రాడ్గా ఆలోచిస్తే కానీ మీకు ఆన్సర్ రాదు ఇది కాబట్టి విస్తృతమైన అర్థంలో దీని మీనింగ్ ఇదయ్యా అని అడ్వర్డ్ థింగ్ మరియు జేఎస్ మిల్ అనేవారు చెప్పడం జరిగింది ఎడ్వర్డ్ థింగ్ మరియు జేఎస్ మిల్ అని చెప్పి అంటున్నాం అంటే సింపుల్ రెండింటికి కలిపి ఒక పదం చెబుతున్నా పాఠశాల వ్యవస్థ ద్వారా జరిగేది విద్య సంకుచితమైన అర్థము జీవితంలో జరిగిన అనుభవాలన్నింటినీ జోడించేది విద్య విస్తృతమైన అర్థము గ్రహించండి పరిమిత అర్థములో ఇలాంటి టాపిక్స్ మీరు చదివిన తర్వాత బాగా మైండ్ పెట్టాలి అంత డ్రై టాపిక్ పరిమిత అర్థంలో విద్య పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకునేది పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకునేది మరి విస్తృత అర్థములో విద్య అర్థములో విద్య అనుభవాలతో నేర్చుకునేది జీవిత అనుభవాలతో నేర్చుకునేది ఇది సార్ ఇది గుర్తుంటే మీకు ఏ రూపంలో ఇచ్చినా మీరు రాసుకోవచ్చు ఈ పదంగాన్ని మీకు అలా గుర్తుంటే మీరు ఏ రూపంలో ఇచ్చినా రాసుకోవచ్చు పాఠశాల వ్యవస్థ అంటేనే జాన్ డీఏ నీతి విద్య పాఠశాలలో మాత్రమే నేర్చుకుంటే పాఠశాల చాలా సింపుల్గా పరిగణిస్తే సింపుల్ విస్తృతమైన అర్థం కాకుండా సంకుచిత లేదా పరిమిత అర్థము జీవితంలో ఎన్నో అనుభవాలు వస్తాయో మనకి పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు మన అనుభవాల గురించి చూడండి సమాజంలో మనకు మన 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 యొక్క మన యొక్క లైఫ్లోకి వచ్చిన ప్రతి వాళ్ళు ఒకరికొక అనుభవం నేర్పుతారు అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ప్రతి అనుభవాన్ని మనం పాజిటివ్గా తీసుకున్న సక్సెస్ అవ్వాలి అంతే కదా సార్ మనకి జీవితంలో జరిగిన అనేక అనుభవాల బట్టి మనం చాలా చాలా విషయాలు నేర్చుకుంటాము అది విస్తృతమైన అర్థంగా పరిగణించడం జరుగుతుంది ఇది ప్రధానంగా తీసుకుంటే విద్య అర్థము గ్రహించండి మన పర్స్పెక్టివ్లో ఫస్ట్ ఏంటి విద్య భారతదేశ విద్యా చరిత్ర దానిలో మనం ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేసాం విద్య అర్థము రకాలు ద్రువాలు అని చెప్పేసి మరి విద్యను వజ్రంతో పోల్చామండి మనం విద్య అనేది మనకు మూడవ కండు లాంటిది అని చెప్పుకున్నాం విద్య అనేది మానవుడి యొక్క మంచి లక్షణాల గొప్ప లక్షణం అన్నామండి అదేవిధంగా మన యొక్క ప్రవర్తన రోజు రోజుకి మారడానికి అవకాశం ఉన్నది విద్య అని చెప్పి అన్నాం ఇటువంటి విద్యను విద్య అనే పదం నుంచి వచ్చిందన్నాం విద్య అనేది సంస్కృత భాషా పదం అన్నామండి ఓకేనా మరి విద్య అంటే తెలుగులో అర్థం ఏమిటంటే గ్రహించండి తెలుసుకోవటము అవగాహన పెంచుకోవటము కనుగొనటము అదే విధముగా భావించుటాన్ని అర్థమండి మరి విద్యను ఆంగ్లంలో ఏ పేరుతో పిలిచామంటే ఎడ్యుకేషన్ అనే పేరుతో పిలిచామండి ఏం సార్ ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల భాషా పదము ఎడ్యుకేర్ ఎడ్యుసిర్ ఎడ్యుకేటం అనే లాటిన్ లాటిన్ భాషా పదాల నుంచి ఆవిర్భూతమైంది ఎడ్యుకేర్ అన్న ఎడ్యుసిర్ అన్నా ఎడ్యుకేటం అన్నా ఈ మూడు లాటిన్ భాషా పదాలండి మరి వాటి మీనింగ్లు కూడా తెలుసుకోండి ఎడ్యుకేర్ అంటే శిశువుని అభివృద్ధి చేయుట ఎడ్యుకేర్ ఎడ్యుసిర్ అంటే దారి చూపించుట ఎడ్యుకేటం అంటే బోధనాచర్య అని అర్థం అండి ఇదిగో గత డిఎస్సిలు అడిగిన బిట్టు సిక్స్ అనేది ఏ భాషా పదం అంటే హిందీ భాషా పదము ఇది క్లాస్ అనే పదము నుంచి వచ్చింది అంటే తెలుగులో క్రమశిక్షణలో పెట్టుట అదుపులో ఉంచుట ఉపదేశించుట అని అర్థం అండి మరి ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ మనీ డ్యూక్వంటి టు బ్రింగ్ అప్ అంటే అభివృద్ధిలోనికి తీసుకురావటం అని అర్థమండి మరి పరిసరాలను ఆధారంగా చేసుకొని చుట్టూ ఉన్నటువంటి ఇన్విరాల్మెంట్లను దృష్టిలో పెట్టుకొని మనం ఏం చెప్పామంటే విద్యను రెండు రకాలుగా వర్గీకరించామండి ఒకటి సంకుచితమైన అర్థంలో విద్య అన్నామండి అదే విధముగా పరిమితమైన అర్థంలో విద్య అన్నామండి మరి సంకుచితమైన అర్థంలో విద్య అంటే పాఠశాల అంటే త్రిపులారండి క్రిబులార్ అంటే గుర్తుపెట్టుకోండి మీనింగు రీడింగు రైటింగు అర్థమెటిక్ అండి జీవిత అంతము ఉండేది విద్య జీవితమే విద్య అని చెప్పింది సో విస్తృతమైన అర్థమండి పరిమిత అర్థంలో విద్యకు నిర్వచనం ఇచ్చింది జాన్ డ్యూయి అతడే పాఠశాలను చిన్న సమాజంతో పోల్చాడండి విస్తృతమైన అర్థంలో మీనింగ్ ఇచ్చింది అడ్వర్డ్ థింగ్ మరియు జేఎస్ మిల్ అండి సార్ గ్రహిస్తున్నారుగా ఇది ప్రధానంగా పరిశీలిస్తే ఈ టాపిక్ ఎలా గుర్తుపెట్టుకోండి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఒక బిట్ వస్తుంది ఇంట్రడక్షన్ పైన ఏది పరిమితమైన అర్థంలో విద్య అంటే పాఠశాలలో నేర్చుకునేది విస్తృతమైన అర్థంలో విద్య అంటే మన యొక్క జీవితం యొక్క అనుభవాలతో నేర్చుకునేది ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే